వాళ్ళిద్దరు కూడా దశరథ మహారాజు కబురు చేయటం, వారు కూడా రావటం. జనక మహారాజు గొప్ప వేదాంతి, తాత్వికుడు, ఆధ్యాత్మిక పరుడు. అటువంటి జనక మహారాజు వారిని తీసుకురావడం, ఈ వివాహం చేయించడం, ఇంటి ఇక్కడికి రావడం జరిగింది, అయోధ్యకి రావడం జరిగింది. అయోధ్యలో ఆ అరణ్యవాసం చేస్తున్న, ఆ అయోధ్యకి వచ్చిన తర్వాత పట్టాభిషేక ప్రయత్నం చేశాడు. దశరథ మహారాజు శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేద్దాము అని చెప్పినటువంటి సన్నాహాలు చేయటం జరిగింది. పట్టాభిషేకం చేస్తూ ఉండగా కొంచెం అలా కొన్ని ఆటంకాలు వచ్చినాయి. అధర్మమైనటువంటి యొక్క కామకత పనికిరాదు. అంటే ధర్మ అర్ధ కామ మోక్షములు నాలుగు ఉన్నాయి. దీంట్లో ధర్మార్థ కామమోక్షాల్లో అధర్మమైనటువంటి యొక్క కామం ఉందే, అది చాలా ప్రమాదకరమైంది, దానికి శిక్ష అనుభవించి తీరాలి. అంటే ధర్మంతో అర్థాన్ని సంపాదించాలి. అంటే డబ్బు సంపాదించవచ్చు, కానీ ధర్మంతో అర్థాన్ని సంపాదించాలి. అలాగే ధర్మంతో కామాన్ని అనుభవించాలి, అప్పుడు మోక్షాన్ని పొందుతారు. ఇది శ్రీరామచంద్రుడు భరతుడికి చెప్పినటువంటి యొక్క విశేషాలు. వెళ్ళి ఆ రోజున రేపు పట్టాభిషేకం అనగా అందరూ కూడా ఆనందిస్తూ ఉన్నారు. కైకమ్మ కూడా చాలా ఆనందపడుతోంది, ఎందుకంటే కైకమ్మ చాలా అల్లారముద్దుగా పెంచుకుంది రామచంద్రుని కూడా. కైక చాలా మంచి స్వభావురాలు కైక. అటువంటి కైకకు సంతోషానికి అంతులేదు. దశరథ మహారాజు ఆ రోజు రాత్రి ఆయన చాలా రేపు పట్టాభిషేకాన్ని చేయవలసినటువంటి వాడు దశరథ మహారాజు, అలాగే పట్టాభిషిక్తుడు కావలసినటువంటి వాళ్ళు సీతారాములు, వాళ్ళిద్దరూ కూడా చాలా కొన్ని ధర్మాలు ఉంటాయి, కొన్ని వేదభీతమైనటువంటి యొక్క ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాలని వాటిని పాటించాలి. కొన్ని వాటిని పాటించకపోతే ఉపయోగం ఉండదు, అవి మనం పాటించవలసిందే. కాబట్టి సీతారాములు ఇద్దరు కూడా ఆ రాత్రి అంతా కూడా దర్భల మీద పడుకున్నారు. చాలా శుచిగా, శుభ్రతగా, ధర్మంతో, నిష్ఠతోటి ఉన్నారు వాళ్ళు ఇద్దరు, భార్యాభర్తలు ఇద్దరు కూడా. దశరథ మహారాజు ఆ రోజు రేపు పట్టాభిషేకవనంగా ఈరోజు ఆయన కూడా చాలా నియమనిష్ఠలతో ఉండాల్సినటువంటి యొక్క రాజు కైకేయ యొక్క గృహానికి వెళ్ళాడు. అది అధర్మం. అధర్మమైనటువంటి యొక్క కామకతకి మూల్యం చెల్లించుకున్నాడు దశరథ మహారాజు. చూసారా, ఈ త్రేతాయుగంలో ఎప్పుడైనా కానీ ఏ యుగమైనా కానీ అటువంటి అధర్మమైనటువంటి యొక్క కామాన్ని మనం కోరుకోకూడదు. ఎక్కడ ఏది ధర్మ నిర్ణయమో దాన్ని మనం పాటించాలి. అది పాటించలేదు ధర్మం ఇతను దశరథ మహారాజు. చూసారా, దానికి తగినటువంటి మూల్యం చెల్లించుకున్నాడు. అలాగే రావణాసురుడు, రావణాసురుడు కూడా నా విధంగానే మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది రావణాసురుడు. ఎందుకంటే రావణాసురుడు బ్రహ్మవేత్త, చాలా బ్రహ్మవేత్త రావణాసురుడు. ఆయన గొప్ప వ్యాకరణ పండితుడు, బ్రహ్మవేత్త. మరి శివుణ్ణి మెప్పించడానికి ఎన్నో ఆయన తపస్సులు చేశాడు. కానీ అప్పుడు ఆయన యుద్ధ భూమిలో పడిపోయి ఉంటే మండోదరి వచ్చి అంటుంది, చాలా గొప్పగా రాస్తాడు వాల్మీకి, ఏమన్నాడు తెలుసునండి. మండోదరి చేత ఏమనిపించాడంటే వాల్మీకి, యుద్ధభూమిలో పడుకున్నటువంటి యొక్క పడిపోయినటువంటి రావణాసురుడు, ఎందుకంటే కేవలం కామకత ఇది చెప్తోంది ఎవరు, మహాపతివ్రత మండోదరి, రావణాసురుడు భార్య. ఏం చెప్తోంది, ఇంద్రియాణి పురాదిత్వాదితం త్రిభువనం త్వయా స్మరిద్భిరివ తద్వైరం ఇంద్రియైరేవ నిర్జిత తద్వైరం ఇంద్రియైరేవ నిర్జిత. అంటే నీవు ఇంద్రియాన్ని జయించావు, రావణాసురుని ప్రభు సంబోధిస్తూ చెప్తోంది యుద్ధ భూమిలో ఈ మండోదరి. ఇంద్రియాన్ని నువ్వు జయించావయ్యా, అప్పుడు ఎలా ఉండేది నీ ఇంద్రియాన్ని, కామక్రోధాలు అన్నింటిని కూడా నువ్వు జయించినప్పుడు ముల్లోకాలని కూడా జయించావు నువ్వు. అంటే నీ ఇంద్రియాన్ని నువ్వు జయించినప్పుడు ముల్లోకాలు కూడా నీకు వశమై ఉంటాయి. గడగ ఇంద్రాది దేవతలందరూ కూడా నీకు వశమైపోయినారు. ఇంద్రాది దేవతలందరూ కూడా గడగడలాడిపోయినారు. రావణాసురుడు అంటే వాడు పేరు చెప్తే చాలు భయపడిపోయినారు. ఎందుకో తెలిసినా, ఇంద్రియాన్ని నువ్వు జయించావు కాబట్టి.
కానీ ఇంద్రియాలు అంత తేలిగ్గా జయింపబడవు. అవి ఎప్పుడూ కూడా అదను చూసి మళ్ళా నిన్ను కాటేయడానికి ప్రయత్నం చేస్తాయి. ఎవరినైనా సరే కామక్రోధాదులు అంత తేలిగ్గా అందరినీ వదలవు. అవి ఎప్పుడైనా ఎప్పుడు మనకి సమయం వస్తుందా అదను చూసి కాటేస్తాయి. అవి వాటికి సమయం రానే వచ్చింది. మమ్మల్ని రావణాసుడు జయించేవాడా, వాణ్ణి మనం జయించలేకపోవటం ఏమిటి అనేటువంటి పగతోటి ఉన్నాయి ఇంద్రియాలన్నీ కూడా. ఇంద్రియాణి పురాజిత్వాదితం త్రిభువనం త్వయి, త్రిభువనం త్వయ అంటే ఇంద్రియాలన్నింటినీ కూడా పగబట్టడం మూలంగా నువ్వు ఆ ఇంద్రియాలకి లోనైపోయినావు. తద్ వైరం అంటే అవి ఆ వైరం పగ తీర్చుకోవడానికి వైరం నీ మీద పగబట్టి ఉన్నాయి. అవి జయించినాయి. ఆ కామం అనేటువంటి సీతమ్మ తల్లిని చూసి మహాపతివ్రత అని చెప్పిన పాదాభివందనం చేయాల్సినటువంటి వాడివి నీలో ఆ కామం ఆ యొక్క శరీరాన్ని అనుభవించాలి అనేటువంటి యొక్క ఆ నిష్కృష్టమైనటువంటి కోరిక కలిగింది కామం నీకు, దాంతో పతనమైపోయినావు. అలా ఇదిగో ఈ యుద్ధ భూములు ఇలా పడిపోయినావయ్యా అని చెప్తున్నాడు అని చెప్పింది మండోదరి. అటువంటి గొప్ప ఆవిడ మహాపతివ్రత. ఆవిడే చెప్పింది భర్త యొక్క మరణానికి కారణం ఏమిటో వాయనతోనే చెప్పింది అటువంటిది. కాబట్టి అటువంటి కామం అధర్మమైనటువంటి యొక్క కామం అది. ధర్మార్థ కామ మోక్షాల్లో అధర్మమైనటువంటి యొక్క కామాన్ని నువ్వు అనుభవించావు కాబట్టి నీకు ఈ పని పట్టింది. నువ్వు ఎంత గొప్పవాడివి, ఎంత గొప్ప శాస్త్రవేత్తవి అన్ని సంధ్యావందనం చేయడానికి మూడు పూట్ల సంధ్యావందనం చేసినటువంటి యొక్క మహనీయుడివి, గొప్ప అచంచలమైనటువంటి యొక్క భక్తిపరుడు శివభక్తులు అయ్యా నువ్వు. నీకు నీవు తలుచుకుంటే కాదనేది లేదు, అలాగే అన్ని లోకాలని జయించావు కానీ కామానికి వసుడైపోయినావు అన్నది. కాబట్టి అధర్మమైనటువంటి యొక్క కామకత పనికిరాదు అని చెప్పేటువంటిది రామాయణం. భర్త స్త్రీలు, ఒక భార్య భర్తలు, వాళ్ళిద్దరూ కూడా ధర్మపథంగా సంసారిక జీవనాన్ని నడపాలి. అంతేగాని విశృంఖలంగా స్త్రీలు పురుషులు తిరిగితే వాళ్ళు అల్పాయుష్కులైపోతారు అని చెప్పనని శాస్త్రం చెప్పింది. అది రామాయణంలో మనం ఈరోజు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. అధర్మమైనటువంటి యొక్క కామకత పనికిరాదు. సాంసారిక జీవనం, భార్య భర్తలు, స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ధర్మంగా జీవనాన్ని చేస్తే అహం వో జీవన ప్రధాన్ మీ జీవితాన్ని నేను చూసుకుంటాను అన్నాడు పరమాత్మ. అలాగే మీకు దీర్ఘాయుత్వాయ వచ్చసే అన్నాడు. అంటే దీర్ఘాయుష్ని ఇస్తాను అని చెప్పని అన్నాడు. ధర్మబద్ధమైనటువంటి యొక్క సాంసారిక జీవనాన్ని గడిపే వాళ్ళకి దీర్ఘాయుష్ని ఇస్తాను అని కూడా చెప్పబడింది ఆ శాస్త్రంలో. అది ఇక్కడ ఉటంకించి చెప్పింది మండోదరి రావణాసుడి పరంగా.